పోలీసులకు చిన్న క్లూ దొరికినా చాలు, దాన్ని ఉపయోగించి కూపీలాగ్గలరు. ఈ కేసులో చేతికి ఉన్న పూసల దండే హంతకుల్ని పట్టించింది. ఆవేశంలో చేసిన హత్యే పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. యాదగిరి శవాన్ని ఏం చెయ్యాలని 3 రోజులు ఆలోచించారు. ఇవాళైనా శవాన్ని అక్కడి నుంచి తీయకపోతే దుర్వాసన వస్తుంది, మనం దొరికిపోతామన్నాడు నరసింహులు. ఆ రాత్రి ముగ్గురు కలిసి సంచిని పడేసిన చోటుకు వెళ్లారు. శవాన్ని అక్కడి నుంచి కొంత దూరం మోసుకొచ్చారు. సంచి నుంచి శవాన్ని బయటకు తీశారు. నరసింహులు శవం ముఖంపై పెట్రోల్ పోశాడు. సత్తయ్య నిప్పంటించాడు. ముఖమంతా కాలిపోవడంతో ఇంకా వీడెవడో ఎవరు గుర్తుపట్టలేరు అనుకుంటూ ముగ్గురు ఇంటిదారి పట్టారు. చాలా తెలివిగా వ్యవహరించామనుకున్న వీళ్ళు పూసల దండను పట్టించుకోలేదు. ఇప్పుడు అదే వీళ్ళను పట్టించింది. యాదగిరి వివరాలన్నీ తెలుసుకున్న ఎస్ఐ హత్య కేసు విషయమై అతడి ఇంటికి వెళ్లాడు. ఎస్ఐ వచ్చేసరికి నరసింహులు, సత్తయ్య, శ్రీనివాస్ ఉలికిపడ్డారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. పైకేమీ తెలియనట్లు నటిస్తున్నా తనను చూడగానే వాళ్ళు భయపడుతూ ఉండడాన్ని ఎస్ఐ గమనించాడు. యాదగిరి ఉన్నాడా అని అడిగాడు. లేడు సార్ అన్నాడు నరసింహులు. ఎక్కడికెళ్లాడు అడిగాడు ఎస్ఐ. తెలీ సార్, 4-5 రోజులైంది ఇంటికొచ్చి, ఎక్కడికెళ్లాడో ఏమో అన్నాడు నరసింహులు. మరి మీరు అతని కోసం వెతకలేదా అడిగాడు ఎస్ఐ. అందరినీ అడిగాను సార్, కానీ ఎవరూ చూడలేదంటున్నారు చెప్పాడు సత్తయ్య. సరే, మీరు ముగ్గురు స్టేషన్కి రండి. ముగ్గురు కానిస్టేబుల్ తో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఎస్ఐకి నమస్కరించి వినయ విధేయతలు ప్రదర్శించారు. ఇప్పుడు చెప్పండిరా ఏమయ్యాడు యాదగిరి, గట్టిగా నిలదీశాడు ఎస్ఐ. తెలీ సార్ ఒట్టు అన్నాడు నరసింహులు. రే చూడండిరా, మంచిగా అడుగుతున్నా, నిజం చెప్పండి, లేకపోతే పోలీసులు నిజం ఎలా చెప్పిస్తారో మీకు తెలుసుగా, సీరియస్ గా అడిగాడు ఎస్ఐ. ముగ్గురు భయపడిపోయారు. వాళ్లేమీ కరుడుగట్టిన హంతకులు కాదు. ఆవేశంలో యాదగిరిని చంపేశారు. అందుకే పోలీసులు గట్టిగా అడిగేసరికి బిక్క చచ్చిపోయారు. నరసింహులైతే భయంతో వణికిపోయాడు. నిజం చెప్తే కనీసం దెబ్బలైనా తప్పుతాయనుకున్నాడు. శిక్ష కూడా తగ్గుతుందనుకుని జరిగిందంతా గబగబా చెప్పేశాడు. తాగుబోతోడు తప్పుడు మాటలు మాట్లాడుతూ మమ్మల్ని కొడుతుంటే తట్టుకోలేక మేం మళ్లీ కొట్టేసరికి చచ్చిపోయాడు సార్, లేకపోతే మా వాణ్ణి మేమెందుకు చంపుకుంటాం అంటూ అందరూ ఏడవడం మొదలుపెట్టారు. ఇది జరిగిన దారుణం. తాగుడు అలవాటు యాదగిరిని నీచుళ్లా మార్చితే ఆవేశంలో అతన్ని చంపేసి జైలు పాలయ్యారు ఆ ముగ్గురు. మద్యపాన నిషేధంపై ఉద్యమాలు చేసి చేసి జనం అలసిపోయారు. ఖజానాలు నింపుకుంటున్న ప్రభుత్వాలే పాలసీలు పెట్టి మరీ మద్య ప్రవాహాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కానీ తాగుడు వల్ల జరుగుతున్న అనర్థాల్ని మాత్రం పట్టించుకోవట్లేదు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.